సగ్గుబియ్యం రవ్వ రోటీకి కావలసిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. కావలసిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సూపర్ మ్యాన్ గారు మిక్సింగ్ బౌల్ All Indians give me. All Indians, all ingredients. Ingredients give me option 2. Sir, let me ingredients give you. Akka, you know how to cut the chappu. You know how ingredients in the rest of it. Oh, super man, you know how to cut the chappu. Okay, ipine store jabta na alaga nik ingredients andistuntanu. First ga manam maida pindi vesesukovali. Okay? Story title ఏంటంటే నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం అంటే ఏంటి? నువ్వు నాకు చేసేది నేను నీకు చేసేది, ఓకేనా? స్టార్ట్ చేయన స్టోరీ వింటున్నావా? ఓకే, ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటేమో నక్క, ఇంకోటేమో కోడి. నక్క నువ్వు, కోడి నేను. నేను నక్క కదా. సరే, ఈ నక్క కోడి ఉంటుంది కదా, యాక్చువల్గా నక్క ఎప్పుడు కోడిని తింటుంది కదా. ఆ కోడి యాక్చువల్గా ఒకరోజు ఏమవుతుందంటే నక్క కోడిని తినాలని చూస్తుంది. కానీ కోడి తప్పించుకొని తిరుగుతుంటుంది. అప్పుడు నక్కేమనుకుంటుంది, తెలివిగా నా దగ్గర ఉన్నది అదే, ఆ తెలివితో అదేమనుకుంటుంది, మనం దీంతో ఫ్రెండ్షిప్ చేద్దాము, ఫ్రెండ్షిప్ చేసుకొని మెల్లగా నాకు అవసరాలకి వాడుకుందాం అనుకుంటుంది. సార్, నెక్స్ట్ ఇది అడగాలి కదా. నెక్స్ట్ ప్లీజ్. అదే ఏం వేసుకోకముందే అదే కలుపుతున్నావు. యశోదేవుడా, అందులో బొంబాయి వేసుకోవాలి. ఫ్రెండ్షిప్ చేసుకుందాం. బాగా వింటున్నాడు, వింటున్నాడు అలా టెస్టింగ్ అంతే. అయితే ఫ్రెండ్షిప్ చేసుకుందాం అనుకుంటుంది. దాని దగ్గరికి వెళ్ళిద్ది నక్క కోడి దగ్గరికి వెళ్ళి, హలో నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగిద్ది. అప్పుడు అదేం చెప్పిద్ది చెప్పు. అదేం చెప్పిద్ది? నాకేం చేస్తుంది? అదేమండి తెలుసా, చేయక సర్లే నాకు ఎలాగో ఫ్రెండ్స్ లేరు కదా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటుంది. తర్వాత రోజు ఈ నక్క ఇంకా కోడి కలిసి ఆడుకునేవి తింటుంది. కానీ ఎప్పుడు కోడి నక్క కన్నింగ్నెస్ని అసలు గుర్తించలేకపోయింది, అంటే అదేదో నాకు ఆమ్ చేస్తుందని ఎప్పుడు అది గుర్తించలేకపోయింది. కానీ నక్క మాత్రం ఎప్పుడు దాన్ని ఎప్పుడు తిందామా, ఎప్పుడు ఛాన్స్ వచ్చిందా అని చూస్తూ ఉండేది. ఆగు, ఇంగ్రీడియన్స్ ఇంగ్రీడియన్స్ ఇస్తానులే. దాంట్లో పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందాం. హాఫ్ హాఫ్ అన్ని హాఫ్ అయిందిరా బావా. తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసాక కొంచెం తొందరగా. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉండు ఇంకొంచెం వేసుకొని నువ్వు కలుపుతుండు, అప్పుడు నేను స్టోరీ తొందరగా ఎండ్ చేసేస్తాను, ఓకేనా? ఇప్పుడు దాంట్లో జీలకర్ర, ఇప్పుడు కలుపుతుండు. అయితే ఒకరోజు ఈ నక్క ఏమండిద్ది కోడితో, మనం ఇక్కడ ఉండొద్దు, మనం వేరే దగ్గరికి వెళ్దాము, అక్కడ మనం మంచిగా ఆడుకుందాం అంటుంది. అంటే ఇక్కడ ఉన్నారనుకో వేరే జంతువులు చూసి కోడిని కాపాడుతాయి కదా, అప్పుడు నక్కని అడవిలో నుంచి పంపించేస్తాయి కదా. దానికి ఏమైద్ది, ఇది నక్క అంటుంది మనం వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం అంటుంది. కోడి బెస్ట్ ఫ్రెండ్ అనుకొని పాపం వెళ్ళిద్ది. అప్పుడు ఎవ్వరు లేని సమయం చూడబోయి దాన్ని అటాక్ చేసిద్ది, అంటే కోడిని తినబోతుంది. అప్పుడు కోడిని తినేసిద్ది. రోహన్, నీకు తెలుసా నువ్వు కలుపుతున్నావు, మనం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం వంటనే స్టార్ట్ చేయలేదు రోహన్, అది లాస్ట్ కొంచెం ఉంది కాబట్టి నేను ఎండింగ్ లో చెప్పేస్తాను, తొందరగా వంట చేసేస్తాను. ఇక్కడ ఏం చేసింది లాస్ట్ చెప్పేది అక్క? చెప్పేస్తాను తమ్ముడా, అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకుంటాను, నేను చేత్తో కలుపుకుంటా. కొంచెం మైదా వేసుకో. మైదానా వేసేసాను కదా మొత్తం. సో ఒక నిమిషం కలుపుకొని తగినంత వేసుకున్నాం. ఒక ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలిపేస్తాను. చూసారు కదా మన పిండిని చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. రోహన్, సావిత్రి స్టవ్ ఆన్ చేసుకుందాం. సూపర్ మ్యాన్ ఎప్పుడు స్టవ్లో వండుకొని ఈ ప్యాన్లు వేసుకో. ఓకే, నువ్వు కూడా అర్థం కాదు, సూపర్ మ్యాన్ అర్థం కాదు, ఏం అర్థం కాక
ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రోహన్ కొంచెం వేస్తావా? పట్టుకో పట్టుకో, జాగ్రత్త ఉండు, పట్టుకో దగ్గర. ఆయిల్ వేడెక్కిపోయింది, నేను ఫస్ట్ చేతికి ఆయిల్ రాసుకుంటాను. ఆయిల్ నేను రాసుకుంటాను. గడివ ఏం చెయ్యి తొందరగా రోహన్, నాకు ఆకలి వేస్తుంది. ఓకే, ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకు స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చెప్తాను. ఇట్లా అందాకి ఈ మిశ్రమం మొత్తం తీసుకొని చేతిలో ఇలా చపాతి పిండిలా కలుపుకొని రౌండ్గా నమ్మకద్రో దీని మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఓ ఫెంటాస్టిక్, చేయగలదు జాగ్రత్త. ఎంత ప్రేమ నేనంటే ప్రేమ నీ చెయ్యంటే, నువ్వు అంటే నాకు ఇష్టం లేదక్క, నీ చెయ్యంటేనే నాకు ఇష్టం. మళ్ళీ నాకు ఎవరు వండుతాడు? ఇలా మిశ్రమాన్ని తీసుకొని ప్యాన్ పై చక్కగా స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం రవ్వ రోటీ రెడీ అయిపోతుంది. రోటీ బాగా ఫ్రై అయిపోయింది, దీన్ని ఇప్పుడు తొందరగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ గుడ్ ప్లేట్ కింద పెట్టు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామా? సగ్గుబియ్యం రవ్వ రోటీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. సగ్గుబియ్యం రవ్వ రోటీకి కావలసిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. సగ్గుబియ్యం రవ్వ రోటీని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పై కలుపుకున్న పిండిని రోటీలా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం రవ్వ రోటీ రెడీ.